రండి రండి త్వరగా రండి రా త్వరగా రా ఫాస్ట్ కమ్ రా ఎక్కు వెళ్ళండి లోపలికి వెళ్ళండి రే తమ్ముడు ఇక్కడ చూడరా నీకు తినడానికి తిండి లేకపోయినా తనకైనా పెట్టాలి రే ఇలా చూడరా నేను చెప్పేది అసలు వినడం లేదే తనని నువ్వు జాగ్రత్తగా కంట తడి పెట్టకుండా చూసుకోవాలి అది మాత్రమే కాదు ఎప్పుడు ఇలాగే ప్రేమగా చూసుకోవాలి నువ్వు తింటావో లేదో తను మాత్రం పస్తులు ఉండకూడదు యేసు ప్రభువా నువ్వే వీళ్ళని కాపాడాలి నేను బయలుదేరతాను మాట్లాపి బోటు తీయండి దీనికి మాత్రం ఏం తక్కువ లేదు ఆలోచిస్తున్నాం ఫ్యూచర్ గురించా మనం చేయడం తప్పనుకుంటున్నావా లేదు మరి మనం ఆ దారిలో రాకుండా ఉండాల్సింది ఏ దారి అందువల్లే వాళ్ళిద్దరు మధ్యలో విడిపోయారు సర్వమంగళ మాంగళ్యే సదా కారణిలో పరిపూరణివి జననీ జననీ లోకనాయకి అమ్మా నువ్వే అందరినీ కాపాడాలమ్మా రేయ్ ఎన్నిసార్లు చెప్పాను గుళ్ళో ఫోన్ ఆన్లో పెట్టొద్దు అని మీదేనండి రింగ్ అవుతుంది అలాగా ఆ అమ్మకి ఏమన్నా అయి ఉంటుందా ఏంటి ఆనందం సరే ఇప్పుడే వచ్చేస్తాను ఫాదర్ ఏంటి వర్గే సార్ ఏంటి ఫాదర్ సార్ ఇంత అర్జెంట్ గా వెళ్తున్నారు మాకు తెలిసిన మనిషి చనిపోయారు అందుకే వెళ్తున్నాను చనిపోయారా ఎవరు చనిపోయారు ఎవరు ఎప్పుడు పోతారో ఎవరికి తెలుసు చెప్పండి మాథ్యూస్ ఆనందం నా జేబులో ఉన్న డబ్బేమైంది నన్ను అడుగుతారే నాకేం తెలుసు ఇప్పటి వరకు నువ్వు చాలా సార్లు నా జేబులో డబ్బులు తీసుకున్నావు నాకు తెలియదు అంటున్నాను కదండి అలాగా 1000 రూపాయలు పెడితే 100 రూపాయలే ఉంటాయి 100 పెడితే 10 రూపాయలు నువ్వు తప్ప ఇంట్లో ఇంకెవరు తెస్తారా దొంగదానా నేను దొంగనా ఇది బస్సు మన ఇల్లు కాదు కార్తీక్ నువ్వెప్పుడైనా నా దగ్గర అబద్ధం చెప్పావా లేదు బట్ నేను చెప్పాను ఇట్స్ ఓకే టికెట్స్ 2 ఊటీ 2600 ఇదిగో బ్యాలెన్స్ 400 కీప్ ఇట్ టిప్స్ 400 టిప్సా 400 టిప్సా సైలెంట్ గా ఉండు హనీమూన్ ట్రిప్పా కిలాడి కనిపెట్టేశారే మీరు కార్తీక్ సరిగ్గా కనిపెట్టారు కదా చాలా బుద్ధిమంతురాలు నువ్వు ఐఎమ్ గోయింగ్ విత్ కార్తీక్ తను ఇలా చేసిందంటే దానికి కారణం ప్రేమే కదా కంబైన్ స్టడీస్ అని చెప్పి ఇద్దరిని ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేలా చేశారు కదా నేనేదైనా చెప్తే నన్నేమో తిడుతూ ఉంటారు చిన్నపిల్లల మీద సందేహం పడితే వాళ్ళకు మన మీదన రెస్పెక్ట్ పోతుందని ఆ రోజు అన్నారు ఇప్పుడేమైందో చూసారా ఆ కుర్రాడి ఇంటి వాళ్ళు ఎవరు మీ వాళ్ళేనా నేను ఆడిటింగ్ వెళ్ళొచ్చేది మాథ్యూ బోట్లోనే బోట్లో అటు ఇటు వెళ్తూ వస్తుండగా చూసి చిన్న స్మైల్ అంతే అంతకుమించి ఏమీ లేదు ఎంత ధైర్యం లెటర్ రాసి వెళ్ళిపోయాడు పిల్లల్ని గారాబం చేస్తే ఇలాగే జరుగుతుంది ఆ మాథ్యూ ఇంటికి వెళ్ళి చూసొద్దామా ఏదైనా సమాచారం దొరుకుతుందేమో ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి చెప్పారని నేను కంప్లైంట్ ఇచ్చాను అనుకోండి కానీ ఊర్లో అందరికీ తెలిసిపోతుంది. తర్వాత మంచి రిలేషన్షిప్ పాడవుతుంది. అది కాకుండా చర్చి పెద్ద మనిషికి తెలిస్తే ఏమవుతుంది? దేవుడే కాపాడాలి. ఇప్పుడు ఏం చేయాలి మరి? ముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మన ఇంట్లో వేరే మదస్తులు ఉండడం చాలా కష్టం అని వాళ్ళకి తెలియపరచాలి. వాడు మదం మారితే అన్నీ తేలికవుతుంది. నేను ఇక్కడ నా కూతురు గురించి బాధపడుతూ ఉంటే మీరు చర్చికి మనుషుల్ని పోగు చేయడంలో ఆలోచిస్తున్నారా? మనం వాళ్ళని త్వరగా కనిపెట్టకపోతే వాళ్ళిద్దరూ కాపురం చేయడం మొదలు పెడతారు. అలా అయితే పిల్లలుంటారు. చిన్నప్పుడు మసూలీపట్నంలో నేను తాయారమ్మ మట్టి కుండ పెట్టుకొని వంట చేసే ఆటలో ఆడేవాళ్ళం. కానీ ఇప్పుడు వచ్చి అలాంటి ఆటలు నీతో నేను కలిసి ఆడలేదు అని చెప్తే అది ఎలా ఒప్పుకోగలను చెప్పు? ఏమంటున్నారు అంటే ఇది చిన్న పిల్లలు ఆడే ఆట లాంటిది. కొన్ని రోజులు మర్చిపోతారు. ఏంటి మెథ్యూ, పొద్దు కాకముందే వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారంటే వాళ్ళకి సహాయం చేయడానికి ఎవరైనా ఉంటారు కదా, సరేనా? అయ్యో ప్రభువా, ఇక నేను వీడి ముఖం కూడా చూడకూడదు. వీడిని ఇక్కడ పనోడుగా చూశాను, ఇంట్లో ఒకడిగా చూశాను. అయినా వీడేం పని చేశాడో చూసారా? చాలు మాథ్యూ, నేను చేసింది అంత పెద్ద తప్పా ఫాదర్? నిన్ను నేను నిజమైన ప్రేమికుల్ని ఎప్పటికీ విడదీయకూడదనే కదా మన మతము వివరంగా చెప్పింది. మళ్ళీ అదే మతం గురించి మాట్లాడుతూ దగ్గరికి రా. చెప్పు, వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? నిజంగా నాకు తెలియదు ఫాదర్. అవతల ఒడ్డుకి మాత్రమే నేను చేర్చాను. వాళ్ళిద్దరు జోడీ చూస్తుంటే ముందు బోటుకెళ్ళు. చిన్న పాపకి ఇది తెలియకూడదు. లేదు ఫాదర్, ఈ ఇంటికి కృతజ్ఞుడిగా ఉంటాను. విశ్వాసంతో ఉంటాడంట. ఏంటి ఫాదర్ ఇదంతా? ఇంతకు మించి వీడిక్కడ ఉండాలా? తప్పక ఉండాలి, లేకపోతే ఊరంతా ఈ విషయం తేలిపోతుంది. రండి సార్, లోపలికి రండి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. ఇట్స్ ఓకే. ఇంతవరకు జరిగిందంతా మర్చిపోండి. ఇంతవరకు తప్పుగా ఏదీ జరుగుండదని నమ్ముదాం. కానీ వాడు తనని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడో కాస్త మీకు తెలిస్తే చెప్పండి. ఇలా చూడండి మ్యాథ్యూ సార్, నాకేమీ తెలీదు ఫాదర్. రోజు ఒక్క పూటైనా వాడు నా పక్కన కూర్చొని తింటాడు. ఒకే ఒక్క ముద్ద నా కంచంలో నుంచి తింటే నాకు తృప్తి. వాడు నాకు కొడుకు మాత్రమే కాదు మ్యాథ్యూ సార్, మంచి ఫ్రెండ్ కూడా. అర్థం చేసుకోండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందంటే దయచేసి మాకు తెలియజేయండి. వయసులో ఉన్న పిల్లలు నిజమే ఏదో ఒకటి చెప్పి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చేయచ్చు. అంతవరకు మన ఇద్దరి కుటుంబాలు తప్పితే వేరే ఎవరికి తెలియకూడదు. Good morning. Good morning. Newly married? Just married. Oh, okay. Hey, ఏమైంది? అది నేను ఐ లవ్ యూ అని మాత్రం ఇప్పుడు చెప్తే నేను తర్వాత అరిచేస్తాను. అది కాదులే. మరి చిన్నప్పుడు మా నాన్న నాకు ఇలాగే నడక నేర్పించేవారు. ఓ సార్కి హోమ్ సిక్నెస్ వచ్చేసిందా? నాకు కమలాసన్ సినిమాలో రొమాంటిక్ గా నడుస్తారు కదా, అది గుర్తొచ్చింది. నీకు అలాంటివి గుర్తురావు కదా? నీ వల్ల సో కోల్డ్ హియర్. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, వన్ సెకండ్. నువ్వు రూమ్కి వెళ్ళు, నేను వస్తాను. త్వరగా వచ్చి. Sir, we need some more advance money. Inka balance ento undi? One second. 13,000. We will vacate immediately. Please make the bill. Sure sir. Bill ready cheyamma. Okay sir. Come. Hey, what happened? ఏమీ లేదు. ఏమైంది? Hey. What? No. Come on, give me a kiss. No. Come on, Rhea. నేను ఫ్రెష్ అప్ అవుతాను. Please. Please, 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 please. నేను లోపలికి రానా? Oh man. Hey. Everything after marriage. అంతవరకు nothing. నేను కాస్త కిందకి వెళ్ళొస్తాను. డోర్ క్లోజ్ చేసిళ్ళు. థాంక్యూ వెరీ మచ్ సర్. ష్యూర్. దిస్ ఇస్ యువర్ బిల్ సర్. థాంక్యూ. వెల్కమ్ సర్. కమింగ్. హాయ్. కార్తిక్ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అట్లీస్ట్ కాల్ అయినా అటెండ్ చేయొచ్చు కదా. ప్యాక్ చేయి, మనం బయలుదేరుదాం. షిఫ్టింగ్ టు అనదర్ హోటల్. వై? ఇక్కడ ఏంటి ప్రాబ్లం? ఇక్కడ వేరే బుకింగ్ ఉందంట. ఇంతకు మించి వెళ్ళలేం సార్. ఏమైంది? Oh, it's okay. Come on. Kartik. Yeah. Idigo. Thank you. It's okay. Stay here. ఇంత చెత్త రూమ్ లో నేను ఇంతవరకు స్టే చేయలేదు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇంట్లో నుంచి పారిపోయి వచ్చావా? కార్తిక్ షట్ అప్. నాకు వామిట్ వచ్చేలా ఉంది. కమ్ ఆన్, లెట్స్ గో. సీరియా, వి డోంట్ హావ్ ఎనఫ్ మనీ. వై? వాట్ హ్యాపెన్? ఖర్చు పెట్టేటప్పుడు గుర్తుండాలి, కొన్నవన్నీ ఎక్స్పెన్సివ్. నా దగ్గర లెక్కలు చెప్తున్నావా? నా కోసం చేసిన ఖర్చులన్నీ క్యాల్కులేట్ చేసి పెట్టుకో. ఐ విల్ బై ఎవ్రీథింగ్ బ్యాక్. చేతిలో డబ్బులు లేకుండా నేను అమ్మింది నా సెల్ ఫోన్ని. హే హే కార్తిక్, బ్యాగ్ లో నా బ్యాంగిల్స్ ఉన్నాయి. కావాలంటే నువ్వు దాన్ని అమ్మేసి వేరొక మంచి హోటల్కి వెళ్ళిన తర్వాత మిగతావన్నీ మాట్లాడదాం. कदा चूसावा होटल स्नान बैग मन अल्ली चेक पदा वाई ఖచ్చితంగా అది అక్కడ ఉండదు నీకెలా తెలుసు నిజం చెప్పు అది నువ్వే తీసావా అబద్ధం చెప్పి నన్ను చీట్ చేయాలని చూడొద్దు చీటింగా వాట్ డు యు మీన్ మా నాన్న కూడా నా వస్తువులేవి అడగకుండా తీసుకోలేదు అయితే మీ నాన్నతో పాటు నువ్వు అక్కడే ఉండాల్సిందే నౌ ఐ యామ్ ష్యూర్ అది నువ్వే తీసుంటావు రియా మైండ్ యువర్ వర్డ్స్ You cheat? Don't call me a cheat. You're a liar. ఉండు నేను ఎవరో చూపిస్తా హలో నాన్న నేనే నాన్న నాన్న మీకు వినపడుతుందా ఎలా ఉన్నావు ఉండ్రా ఏయ్ ఆనందం కార్తిక్ లైన్ లో ఉన్నాడు చెప్పరా సారీ నాన్న నన్ను క్షమించండి తెలియక మిమ్మల్ని వదిలేసి వచ్చేసాను పర్వాలేదురా పర్వాలేదు మర్చిపో నాకు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది నేను వెంటనే తిరిగి వచ్చేస్తాను వచ్చేరా త్వరగా వచ్చేరా బంగారం మీకు అన్ని వచ్చిన తర్వాత చెప్తాను సరేరా సరే అమ్మా నాన్న మరా బంగారం అయ్యయ్యో చిచి 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 నీలంట ఒక ఈడియట్ కోసమా నేను ఇల్లు వదిలేసొచ్చింది ఆ ఫోన్ ఇటివు రే కార్తీక్ ఏమండి మన కార్తీక్ ఎక్కడ ఉన్నాడు హలో అమ్మా నేనే రియాన్ మాట్లాడుతున్నాను దేవుడా నువ్వు దీవించు నా కూతురు ఫోన్ చేసింది నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా ఉన్నట్టుండి నాకు పిచ్చి పట్టిందమ్మా నాపై కోపడొద్దని నాన్నతో చెప్పమ్మా నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు ఐఎమ్ వెరీ సేఫ్ మా నేను అక్కడికే వస్తున్నాను హలో షట్ ఇందులో ఛార్జే లేదు నేను ఊరికి తిరిగి వెళ్ళడానికి డబ్బులు ఇచ్చేళ్ళు నువ్వే పెద్ద మనిషి కదా నేను లేకుండా వెళ్ళు ఆగరా నేను వస్తున్నాను అనవసరంగా దీనికోసం డబ్బులంతా ఖర్చు పెట్టేశాను ఏం చేయాలి అన్న ప్రైవేట్ బస్ స్టాండ్ కి ఎలా వెళ్ళాలి నేరుగా వెళ్ళి ఆ మెట్ట ఎక్కి దిగు అలాగే థాంక్స్ అన్న పర్వాలేదులే బాబు సార్ కార్ పార్కింగ్ ఇటు సైడ్ రండి రండి ఇటు రైట్ లో రండి సార్ ఏంటమ్మా? నథింగ్ సార్. సార్ సార్ అతను నన్ను వాచ్ చేస్తూనే ఉన్నాడు. ఏంటి? ఆ అబ్బాయి నన్ను చూస్తూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి సార్? ఏలూరు వెళ్ళాలి సార్. ఏలూరుకా? అవును సార్. అవును, ఎందుకు ఆ అమ్మాయినే చూస్తున్నావు? నేనా? నేను చూడలేదే సార్. నువ్వు చూస్తున్నది నేను చూసానయ్యా. సార్ నిజంగా నేను చూడలేదు సార్. ఏంట్రా పోలీస్ దగ్గరే అబద్ధాలు చెప్తున్నావా? సార్ మీ మీద సార్ నేను చూడలేదు సార్. సార్ సక్సెస్ చేసారా? వెళ్ళు తలే. ఓరే సార్ సార్ ప్లీజ్ సార్ 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 చేసాను సార్. సార్ నేను చూసుకుంటాను సార్. సార్ ఇదండి సార్, ఇదండి సార్. ముందే చేసి ఉండాలి. థాంక్యూ సార్. థాంక్యూ. ఆతే జాగర్తగా జాగర్తగా వెళ్ళు. ఆ సార్ ఎక్స్ సార్ పదండి. ఆ రైట్ రైట్. నీ టైం బాగుంది. నా దగ్గర టికెట్ కి డబ్బులు లేకుండా పోయింది. లేదంటే నేను పోలీస్ స్టేషన్లో నిలబెట్టి ఉండేదాన్ని. పోలీస్ అంతా నన్నేం చేయలేదు. మూడు టికెట్లే కదా? టికెట్స్ తీసుకున్నా. టికెట్స్ టిప్స్ టిప్స్ టిప్సే కదా సార్. కాస్త ఇలా వచ్చి కూర్చోండి. వద్దు, నేను ఇక్కడే కూర్చుంటాను. ఏంటి వద్దా? ఏలూరుకు ఒక టికెట్ ఇవ్వండి. రెండు కాదా? ఒకటి చాలు సార్. నేను నాకు సొంతమైన డబ్బుని అడుగుతున్నాను, నీ డబ్బులేం అడగట్లేదు. గొడవా అనయ్య? కావాలంటే నేనే మీ ఆఫీస్కి వచ్చి డబ్బులు ఇచ్చేస్తాను. మీరు కావాలంటే మా నాన్నతో మాట్లాడొచ్చు. అబ్బా ఇప్పుడు సమస్య డబ్బు కాదమ్మా, అది నేను చూసుకుంటానులే. నువ్వు కూర్చో. థ్యాంక్ యూ అన్నా. కూర్చో. ఏపీనే కదా? ఏపీ అంటే అనుభవం లేని ప్రేమ అని. టికెట్స్ టికెట్స్ టికెట్స్. ఎవరైనా టికెట్స్ తీసుకోవాలా? టికెట్స్ టికెట్స్. ఎవరైనా టికెట్స్ తీసుకోవాలా? తీసుకోండి అమ్మా. టిప్స్ తీసుకోవడం తప్పు. కొంచెం వెయిట్ చేయండి, నేను డబ్బులు తీసుకొస్తాను. బోటు తీయాలని అనుకుంటున్నా. యేసు ప్రభువా, ఏంటి ఇద్దరు ఒంటరిగా? అంకుల్ ఆటోకి డబ్బులు ఇచ్చేయండి. ఏమైందమ్మా? పాపా ఏంటి ప్రాబ్లం? నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను, అది అయిపోయింది. ఇంటర్వ్యూకా? కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని ఇంటర్వ్యూకి వెళ్తారు. నాకు కూడా అక్కడ ఇంటర్వ్యూ ఉండింది. ఒక విధంగా సెట్ అవ్వలేదులే, లేకపోతే జీవితాంతం ఆ పోస్ట్లోనే పనిచేయాల్సి ఉండేది. అదేం పోస్టు? ఈ లోకంలోనే పనికిరాని అమ్మాయికి మొగుడుగా ఉండదు. అంకుల్ ఈ బోట్ కూడా పనికిమాలిన అమ్మాయిదే. బోట్ని పంచాయతీకి ఇస్తే ఉమ్మడి సొత్తావుదా ఏంటి? అదే నిజమే. నా జాకెట్ నాకు ఇచ్చే. పెద్ద జాకెట్ తీసుకో. స్టూపిడ్. ఏంటి సమస్య? కార్తీ, నారాయణ ఇలా రా. రే కార్తీ, నీకేమీ కాలేదుగా? నాకేం కాలేదులే. కార్తీక్ రారా, వచ్చేసావా? భగవంతుడా కార్తీక్, సారీ మా. ఎందుకురా ఇలా చేసావు? ఎంత భయపడిపోయావో తెలుసా మేమంతా. వెళ్ళు. కార్తీక్ ఎక్కడికి వెళ్ళావురా? ఇంతకి తిన్నావా లేదా? ఏమైంది? ఎందుకురా ఇలా చేసావు? ఏడవకే. వాడు తిన్నాడో లేదో తెలీదు. ముందు వెళ్ళి డికాషన్ కాఫీ తీసుకురాపో. ముందు వండి లోపలికి తీసుకురండి. నన్ను క్షమించండి నాన్న. ఏంట్రా బంగారం, ఎక్కడికెళ్ళొచ్చాడో ఏంటో నా మనవుడు దిష్టి పడుంటుంది. హాయ్ నాన్న, ఐ యామ్ బ్యాక్. Good morning, father. Good morning. Hey, Jill. Hello. Hi. How are you? ఏంటమ్మా నన్ను మిస్ అయ్యావా? నా మీద ఏం కోపం లేదు కదా? ఏంటలా చూస్తున్నావు? ఎవరు నిన్ను చూసుకోలేదా? కాఫీ ఇవ్వు. కాఫీ? రీటా, ఐస్ క్రీమ్ ఉందా? ఉంది. ఇదిగో తిను. కావాలా? వద్దులే. పెద్ద మనిషి అయిన అమ్మాయి నచ్చిన వాళ్ళతో లేచిపోవడం క్రిస్తు కాలంలోనే జరిగింది. కానీ నాతో చేరి 2 ఫాదరు 3 సిస్టర్స్ ఉన్న ఈ ఊర్లో ఒక అమ్మాయి అది కాకుండా వేరే మతం వాడితో వినడానికి బాధగా ఉంది. అదంతా వదిలేయండి. అలా వదలడం కుదరదు మాథ్యూ. నీకు వాడు నచ్చితే డైరెక్ట్గా నాతోనే చెప్పుండొచ్చుగా. నేను వద్దని అంటాననేగా వాడితో నువ్వు వెళ్ళిపోయావు. అప్పుడు అలాగే అనిపించింది. నా ఇష్టాన్ని మీరు పట్టించుకోరని తను అన్నాడు. అప్పుడు మనం లేచిపోదామా అని అడిగాను. తను కూడా ఓకే అన్నాడు. వెళ్ళిపోయాం. వెరీ సింపుల్. మరి ఇప్పుడేమైంది? ఇప్పుడు తను నాకు నచ్చలేదు. ఐ హేట్ హిమ్. ఒక బిడ్డ పుట్టిన తర్వాత నాకు ఇలాంటి పరిస్థితి రాలేదు కదా. దానికన్నా ఇదే బెటర్ కదా. బాగుంది. టెస్ట్ డ్రైవ్ చేసి బండి నచ్చితే కదా మనం సొంతంగా చేసుకోగలం. ఫాదర్ మీరు అదందుకో. గ్రేట్ ఫుడ్. ఐఎమ్ ఫినిష్డ్. మీరు కంటిన్యూ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. అడగవే. ఒక అబ్బాయితో 3 రోజులుగా ఒంటరిగా గడిపొచ్చిన అమ్మాయివి నువ్వు. ఏదైనా జరుగుంటే మేం బెడ్ షేర్ చేసామో లేదో తెలియాలి, అంతే కదా? నాన్నని కూడా పిలవండి, ప్రామిస్ చేసి చెప్పేస్తాను. కన్న కూతురు మీద నమ్మకం లేని ఒక అమ్మ, ఇంకెవరిని నమ్ముతారు మీరు? ఏంటి సూసన్, ఇది చిన్న తప్పే కదా, దాన్ని క్లియర్ చేసేసిందిగా. అలా ఉన్నప్పుడు తనేదో తప్పు చేసినట్టుగా ప్రశ్నించడం తప్పే కదా. ఏమైనా నువ్వు తన తల్లివే కదా. నాన్న కోసమే కదా అలా చెప్పావు. ఏంటి అక్క, మీ మధ్య ఏం జరగలేదా? హగ్గింగ్, కిస్సింగ్, నథింగ్ హ్యాపెన్. ఆయన చాలా ఓల్డ్ టైప్. నువ్వు రావడమే మంచిదైంది. ఏ కాఫీ ఏమండి? తను ఒంటరిగా కూర్చుని చాలా బాధపడుతున్నాడు. ఏమీ మాట్లాడడం లేదు. నువ్వు ఇక్కడ కూర్చొని అకౌంట్స్ చూసి సరిపోతుందా? వెళ్ళి వాడితో ఏదైనా మాట్లాడు. ఏమండి, నేను వెళ్ళి మాట్లాడతాను. వదిలే. ఏమైంది? వాడు మనసులోనే సతమతమవుతున్నాడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు మాథ్యూ? ఫాదర్, మీకు నేను చెప్పేది అర్థమైంది అనుకుంటున్నాను. సడన్గా ఏదో ఆవేశంతో పారిపోయారు. రేపు వారి జీవితంలో ఎటువంటి కాంప్లికేషన్ రాకుండా చూసుకోవడం మన బాధ్యత కదా. అందుకోసం మనం వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళిద్దరిని కలుపుదామని అనుకుంటున్నాను. ఆహా, అయితే నేనే వాళ్ళ ఇద్దరికి పెళ్లి చేసి ఇవ్వాలా? అంతే కదా. నాకు అన్నో తమ్ముడు ఎవరూ లేరు కదా, వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవాలి. మీరు కాస్త నాతో వస్తే. రైట్లో కూర్చుంటాను. నానా, ఫాదర్తో పాటు మీరు ఎక్కడికి వెళ్ళారు? నా పెళ్లి ఏర్పాట్ల కోసమేగా. ఫాదర్ నాతో అన్నిటినీ చెప్పేశారు. వాళ్ళ బామ్మ ఇంటి నుంచి తరిమేగానే మీరు వచ్చేసారు కదా. నేను ఎంత చెప్పినా వినకుండా మీ నాన్న అక్కడికి వెళ్ళి మాట్లాడడం అంతా నీకోసమేనే. నేను తిరిగి రావడం మీకు అవమానంగా ఉంటే మీరు స్ట్రైట్గా నాతో చెప్పేయాల్సింది. మీ నాన్న చెప్తే వినేదానివా? నాన్న పరువు మర్యాదల గురించి ఆలోచించకుండా ఆ రోజు వెళ్ళాను. కానీ ఇకపై నాన్న ఎవరి దగ్గర తలదించుకుండకూడదు. ఇకపై కార్తిక్ నీ మనసులో ఉండడనేది నిజమేనా? ఎస్, ఐ హేట్ హిమ్ ఫర్ ఎవర్. ఏరా కార్తిక్, మాథ్యూస్ వచ్చి మాట్లాడినప్పుడు బామ్మ చాలా భయంకరంగా రియాక్ట్ అయింది. మాథ్యూస్తో వచ్చిన ఫాదర్ జోల్ ఆమెని కంట్రోల్ చేశారు. అందుకని అందరి ముందు మార్కెట్లో అవమానపడ్డారుగా. రే, మాథ్యూస్ ఒక జెంటిల్మెన్ రా. మాథ్యూస్ బామ్మ గొడవ పడడం మొదలు పెట్టగానే మేం బోట్ ఎక్కేసాం. రే, ఒకటి చెప్పనా, 15 సంవత్సరాల తర్వాత నాన్న ఒక సిగరెట్ తాగాడు. మీరా? మాథ్యూస్ అరగంటలోపు 4 సిగరెట్లు లాగిచ్చేశాడు. హీఈస్ వెరీ గుడ్ స్మోకర్. ఆ మాథ్యూస్కి ఒక అనుమానం, తనకు మాత్రమే కాదు నాకు కూడా. ఏంటి నాన్న నీ మనసులో ఆ అమ్మాయి ఇంకా ఉందా? ఏంటి నాన్న ఇలా అడుగుతున్నారు? నీకు రియాకి మధ్య ఉన్నది ఒక చిన్న ఈగో ప్రాబ్లం. అది క్లియర్ అయ్యాక మళ్ళీ మీరిద్దరు. నేను చెప్పానుగా, అది ఒట్టి ఇన్ఫాక్షన్ మాత్రమే. ఇక ఆ చాప్టర్ క్లోజ్. రే, చూసావా కోపం వస్తుంది. బంగారం తాగడం ఆపేయడం కోసం మందు తాగుతున్నారు. మందు తాగేవాడి మనసు, ఓడిపోయిన ప్రేమికుడి మనసు ఒకేలాంటిది. ఏం చెప్పినా కానీ కాంప్రమైజ్ అవ్వదు. దెన్ ప్రెస్టేషన్, కోపం. మనసు అన్నది ఒక గాలిపటం లాంటిది. మనం దాన్ని కంట్రోల్ చేయలేకపోతే ఎగిరెళ్ళిపోతుంది. నా మనసు స్ట్రాంగ్ నాన్న. రొజారియో ఈవెంట్ మేనేజ్మెంట్లో నాకు జాబ్ దొరికింది, ప్రాజెక్ట్ డైరెక్టర్ పోస్ట్. వెంటనే జాయిన్ అవ్వాలి. నిజంగానా? సూపర్ రా. నాన్న చాలా సంతోషం. సింహం పిల్లవిరా. ఇప్పుడే ఇంటికి వెళ్ళి 2 రౌండ్స్ క్యారమ్స్ ఆడాలి. దేవన్, శ్రద్ధ, అరుణ్, మ్యాన్, కమ్ ఆన్. అండ్ దిస్ ఇస్ రాహుల్. హాయ్. థ్యాంక్ యూ. అండ్ పూజ, నైస్ టు మీట్ యు. హాయ్. ఆల్ ది బెస్ట్. ఇతను శేఖర్. హలో. అండ్ అరవింద్. థ్యాంక్ యూ. రా. హాయ్ మెన్సీ. Come. And last, this is my favorite, Kartik. Did you get the sketches? One second. Twaraga teeskura. Have it. Tinu. No. Everything 50-50. No. Teesko. ఇదిగో నువ్వు అడిగింది. అండ్ కొత్త డిజైన్ పంపమన్నానుగా. నేను సెండ్ చేశాను, రాలేదా? ఇదా? ఇదిగో ఇక్కడ. ఇదా? ఇది కొంచెం చేంజ్ చేయొచ్చుగా. ఇంకా ఈ డిజైన్ కాస్త ఫోకస్ చేయి. చెప్పాను కదా ఇది. ఇది కరెక్టే సెండ్ చేశాను కదా. ఇదొక ఛాలెంజ్ గా తీసుకోవచ్చు కదా. హాయ్ everyone. Joined Rosario Event Management as a project director. Great atmosphere, nice people, having fun. Facebook का ना कुछ नेरपिस्ता वा? Don't irritate me. हटा तो कने क्या मायन्दी? ना क्या मोतुन्दी? Some change. कुछ से पुंटरी का प्रशांत तंगा उन्दा मन कुंटे? Having fun? पिच्ची पटिंदा? कार्तिक नीक इंतक मुंदे रिया तेलसा नो वाई लेदू नाक अनिपिंचिंदी अंदुके अडिगानु कूल हे व्हाट नथिंग सर 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 नो सर ओनली माइकल ओके माइकल समथिंग इज बॉदरिंग यू व्हाट्स इट అది ఇలా గ్రూమ్ చేసేటప్పుడు అమ్మాయిల్ని టచ్ చేయాల్సిందేనా ఐ డోంట్ థింక్ ఇట్స్ నెసెసరీ రియా ఈ టచ్ ని ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదు మనం మిగతా వారికి చెప్పే పెద్ద పెద్ద విషయాలను కూడా ఒక చిన్న టచ్ లో కమ్యూనికేషన్ చేయొచ్చు ఇద్దరు టచ్ అయితే ఈ లోకాన్ని మర్చిపోతారని నువ్వు ఎప్పుడు వినలేదా సి ఇందులో చాలా రకాల టచెస్ ఉన్నాయి ఐ కెన్ టచ్ యాస్ యువర్ ఫాదర్ ఇట్స్ ఫుల్ ఆఫ్ పేరెంటల్ ఎఫెక్షన్ ఈ టచ్ బ్రదర్ లాంటిది ఇది ఫ్రెండ్లీ యు నో ఈ టచ్ లవర్ది అర్థమైందా ఒక్కొక్కరు చేసే టచ్ కి ఒక్కొక్క మీనింగ్ ఉంది ఇందులో ఏ ఫీలింగ్ తో టచ్ చేస్తున్నామనేది చాలా ముఖ్యం What? నేను ఇక్కడ ఏమన్నా ఫ్లర్ట్ చేస్తున్నానా ఫుల్ మ్యాన్ Hey ఏమైంది ఎనీథింగ్ రాంగ్ Everything is wrong Come on ya Kartik I think you are in bad mood నేను చూసుకుంటాలే రిలాక్స్ గా ఉండు Okay girls let's start ready ya Kartik. इलारा, वेल्दाऊं. One second, इधर को अच्छा सुना. शरण. नन्नु कास्ता बस स्टॉप तक ड्रॉप चेस्तावा. Okay, yeah. రిపేర్ అయినట్టుంది స్టార్ట్ అవడలేదే ఓకే నాకు అర్జెంట్ నేను వెళ్తాను బై తాగుమా ఓ రియా హలో షరిన్ హియర్ హా షరిన్ ఆన్లైన్ లో లేవా హాయ్ చెప్పినా కూడా రిప్లై ఇవ్వలేదు రియా నేను ఇప్పుడు కార్తిక్ తో చాటింగ్ లో ఉన్నాను ఐ కాల్ యు లేటర్ Michael, we need a dress code. That's a wonderful idea. Come again? నాకు అర్థం కాలేదు. I'm talking about Kartik. Kartik? Girls ని groom చేసేటప్పుడు కార్తిక్ ని కాస్త decent గా dress చేయమని చెప్పండి. తనేమి నగ్నంగా ఉన్నాడా ఏంటి? Just one knicker. హా, ఏదో ఒకటి వేసుకున్నాడు కదా. రియా, you know this guy? No. You know? రొనాల్డ్ ఫిల్మ్ మేకర్ శాంప్రసాద్ నాకు మంచి మిత్రుడు. ఇతను షూటింగ్ టైంలో ఎప్పుడు ట్రౌజరే వేసుకుంటాడు. సో దిస్ ఆల్ అబౌట్ కంఫర్ట్. వాళ్ళకి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకుంటున్నారు. ఏంటి యూ కమ్ అవుట్. Not my face. Here down. Look down. See? నేను కూడా ట్రౌజరే వేసుకున్నాను. So what's the big thing? Nothing. రియా, కావాలంటే నువ్వు రేపటి నుంచి ఇలాగే రావచ్చు. నాకే ప్రాబ్లం లేదు. హే లిసన్, ఇకపై నువ్వెప్పుడు ఇలాంటి సిల్లీ ప్రాబ్లమ్స్ కోసం నా డోర్ తట్టావంటే ఆ తర్వాత అందరికీ ట్రౌజర్సే. ఛా, ఈ అమ్మాయికి ట్రౌజర్ మీద ఎందుకు అంత కోపం? As I know the truth, I'm giving you a warning. ఆ కార్తిక్ అంత మంచోడు కాదు. What? ఊర్లో ఒక అమ్మాయితో లేచిపోయాడు తెలుసా? 3 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. ఓ రియల్లీ? అలా అయితే అమ్మాయి మంచిది కాదు. ఆ అమ్మాయి పాపం, తనని ట్రాప్ చేశాడు. దేవుని దయవల్ల తనకేం కాలేదు. ఇలా చూడు, 3 రోజులు ఒకటిగానే ఉన్నారు. అది కూడా కార్తిక్ లాంటి హ్యాండ్సమ్ తో ఛాన్సే లేదు. నిజంగా పోవే, నిజంగా. హలో, వాట్ హ్యాపెన్? డ్రీమింగ్? Come, let's have coffee. Coffee? Come. No. No? No. మనం వెళ్దాం రా. రీటా, జాగ్రత్తగా నడు. జారుతుంది, జాగ్రత్త. మాథ్యూస్, ఈ సంవత్సరం బాగా వర్షాలు పడ్డాయి కదా, చెప్పులు ఇక్కడ వదిలేయండి. రండి రండి. నమస్కారం సార్. రండి. నిన్న రాత్రి బాగా వర్షం పడింది. అవును. అయ్యో, ఇవన్నీ ఇంట్లో చేసినవి. స్పెషల్ గా మీకోసం చేశాను. కిచెన్ క్లీన్ చేసి చేశాను. పలహారాలకి శుచి శుభ్రం అంటూ ఏమి లేదు. చాస్ దొరికితే అమ్మ చేపలు కూడా తింటుంది. ఆయన కలకత్తాలో ఉండేవారు. అక్కడ బ్రాహ్మణ్స్ అంతా చేపలు తింటారు. అలాగే నాకు అలవాటయింది. కలకత్తాలో చేపల్ని జలపుష్పం అంటుంటారు. సరిపోయింది. మేము ఇక్కడికి వచ్చిన వెంటనే అమ్మ మమ్మల్ని తిడతదేమో అనుకున్నాను. ఆ మేటర్ అప్పుడే ముగిసిపోయింది. రియా రాలేదా? ఇంట్లో కొంచెం గెస్ట్ వచ్చున్నారు. వాళ్ళతో పాటు కలిసి బోటింగ్ కి వెళ్ళింది. మేము ఇక్కడికి ఒక హ్యాపీ న్యూస్ చెప్పడానికే వచ్చాం. ఆడపిల్లకి ఒక మంచి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయడమే కదా పేరెంట్స్ కి సంతోషం. మంచి విషయం. అయితే రియాకి పెళ్ళని చెప్పండి. చాలా మంచి విషయం. అబ్బాయి ఫ్రాన్స్ లో ఉన్నాడు, ఆంకాలజిస్ట్. నిశ్చయం అయిన వెంటనే మీకు చెప్దామనే వచ్చాం. అమ్మాయికి అబ్బాయి నచ్చడా లేదా? తనకేంటూ ఎటువంటి అభిప్రాయం లేదు. మమ్మల్ని ఫిక్స్ చేయమని చెప్పింది. మంచి విషయం. పెళ్లి పనులన్నిటిలోనూ మీరే ముందుండాలి. మీరు సెపరేట్ గా చెప్పాలా? అన్నిటికీ మేమే ముందుంటాం. థాంక్యూ సార్. ఆనందం, అందరికీ కాఫీ తీసుకురా. వెళ్ళి ఇదిగో తీసుకొస్తాను. नो इदु बागलेदु इंकोटी बु गुड मार्निंग कार्तिक रालेदा ओके मैरिज प्रपोजल आ अम्मायिनि चूडडानिके वेल्लाडु रिया దీని చూసి నువ్వు చెప్పు ఏంటోని యువర్ ప్రెజెంటేషన్ మేడ్ స్టిక్స్ ఇట్ స్టిక్స్ బట్ అకార్డింగ్ టు ద బ్రీఫింగ్ బ్రీఫింగ్ లో ఉన్నది ల్యాప్‌టాప్ లోపలికి తీసుకురావాలంటే నువ్వు ఏం చేయాలి ఎక్కడ నీ క్రియేటివిటీ ఇది మన కంపెనీకి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇదే నా లుక్ అండ్ ఫీల్ ఈ రోజు మధ్యాహ్నంలోగా ఐ వాంట్ అండ్ క్లియర్ ఐ వాంట్ ఇట్ డన్ నువ్వు నీ బుర్ర కాస్త పదును పెట్టు I'm sorry Mike, it's my mistake. ఏంటి నా బ్రీఫింగ్ క్లారిటీగా లేదు. Really? Yeah. Really? కార్తీక్ అలాంటి తప్పు చేయడే. Sorry, I'll fix it. In the case, I'm sorry. నన్ను క్షమించు. కార్తీక్, it's my catch. Good. So now you know to catch her. Carrot. Get back to work. Go, go. Okay. Idi Rhea mistake hai. No. It was mine. Good. Hi. Kartik. Hi. Thank you. ఎందుకు? నా తప్పని నీ తప్పన్నందుకు. It's okay. రియాకి మ్యారేజ్ ఫిక్స్ అయిందా? నిన్న మీ ఫ్యామిలీ మొత్తం మా ఇంటికి వచ్చారు. Anyway, congrats. కార్తిక్ కి అమ్మాయి నచ్చిందా? ఆఫీస్ లో చెప్పారు. ఓ అదా. షీ ఇస్ గుడ్. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? యూకే స్టార్ హోటల్లో చెఫ్. అయితే ఇకపై నువ్వు టేస్టీ ఫుడ్ తినొచ్చు కదా? ఆ అమ్మాయి ఇక్కడెక్కడైనా స్టార్ హోటల్లో ట్రై చేయకూడదా? అయితే సర్వనన్నే ఇక్కడికి రమ్మందామా? నా కజినే సర్వనన్, వాడికి పిల్లని చూడడానికి అక్కడికి వెళ్ళాం. వాడే యూకేలో ఉన్నాడు. రియా, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయితే నీకే ముందుగా చెప్తాను. నో డౌట్. నువ్వెందుకని ఫోన్ అటెండ్ చేయలేదు? మీరెప్పుడు కాల్ చేశారు? కాల్ చేసింది అమ్మ కాదు, ఫ్రాన్స్ నుంచి ఆ అబ్బాయి. నీ వుడ్ బి, నువ్వు కాస్త అతనితో మాట్లాడి ఉండొచ్చు కదా. ఫోన్లో పెళ్లి కన్ఫర్మ్ చేసుకోవడం తప్ప పెళ్లి చేసుకునే అమ్మాయి వాయిస్ కూడా తను వినలేదని ఫీల్ అయ్యాడు. నాకు ఆఫీస్లో హెక్టిక్ వర్క్ ఉండింది నాన్న. నువ్వు వచ్చిన వెంటనే ఫోన్ చేస్తావని నేను చెప్పాను. ఐమ్ టూ టైర్డ్ నాన్న. ఏంటమ్మా ఇది? ప్లీజ్, నువ్వు తనతో మాట్లాడినందువల్ల నీ టైర్డ్ ఏమీ ఎక్కువైపోదు. అక్క నాన్న ఎంతో కష్టపడి గొప్ప సంబంధం చూశాడు. నాకే పెళ్ళిడొచ్చుంటే నేనే ఓకే చెప్పేదాన్ని. ఈ ఛాన్స్ వదులుకోకక్క. ఏయ్ హాయ్ జెన్సన్, రియా దికరిస్తున్నాను. హలో, రియా స్పీకింగ్. గుడ్ ఈవినింగ్. ఫైన్. ఎవరు తెలుసుకొని చూడకుండా కాస్త లోపలికి వస్తారా? వాళ్ళు రొమ్మాటిగా మాట్లాడుకునే నాన్న, మీరు లోపలికి రండి. అక్క, ఫోన్లో నీతో ఏం చెప్పారు తెలుసుకోవాలా? ఓకే, 4 ప్రశ్నలు 4 సమాధానాలు. ఎన్ని గంటలకు లేస్తావు? 6:30కి. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నూడిల్స్. నీ చెప్పుల సైజ్ ఎంత? 6. ఎన్ని గంటలకు పడుకుంటావు? నిద్ర వచ్చినప్పుడు. ఫ్రాన్స్ అడిగి తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్నారు. ఎలా ఉన్నారు? నాన్న నా కోసం చూసిన అబ్బాయి. ఏంటక్క ఇదంతా? ఇలా చూడండి, మీ అందరికీ స్ట్రేంజ్గా అనిపించే ఈవెంట్ని మన కంపెనీ తీయబోతోంది. బెజవాడలో ఉన్న ఒక రెడ్డి గారింట్లోనే ఈ ఈవెంట్ జరగబోతోంది. అంతకంటే ముందు అక్కడ వాళ్ళ ఎంగేజ్మెంట్. మనలాంటి కంపెనీ ఒక పెళ్లి జరపడం అనేది చాలా కష్టమైన సంగతే. ఇంకా చెప్పాలంటే ఎక్స్ ఆఫ్ బర్త్. కార్తిక్, నువ్వు చెప్పు. ఐ ఫైండ్ ఇట్ బిట్ ఆడ్ సర్. నీకు మాత్రమే కాదు, అందరికీ. వై ఫైండ్ ఇట్ లిటిల్ హామ్. పందిరి వేసి విందు ఏర్పాటు చేయడం అనేది కొంచెం కామెడీగానే ఉంది, బట్ ఇదొక ఛాలెంజ్ లాంటిది. సౌత్ ఇండియా మొత్తం మనం చాలా ఫేమస్ అయిపోతాం, బికాస్ ఆ వెడ్డింగ్ ఈవెంట్లో అందరూ పాల్గొనబోయేది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లే. అలా అయితే ఇండియాలో ఉన్న కార్పొరేట్ వరల్డ్లో మనం వెళ్ళి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఒక ఆపర్చునిటీ దొరికింది. అండ్ ఈ టీమ్కి లీడర్ కార్తిక్. ఓకే మైకల్. షెరిన్ వర్గీస్ మీకు అసిస్టెంట్గా ఉంటారు. ఓకే విత్ హిమ్? నో ప్రాబ్లం. బాయ్ ఫ్రెండ్ ఏమీ ఇబ్బంది పెట్టాడు కదా? ఏ నో నో నో. కావాలంటే కొన్ని రోజులకి కార్తిక్ నే బాయ్ ఫ్రెండ్ గా అనుకో. అయితే ఓకే కదా? ఫైన్. మన్ని బాబు తనని రోనిక్ చూసుకుంటాడు. నో ప్రాబ్లం. మిగతా వాళ్ళందరూ బ్రైడల్ మేకప్, కాస్ట్యూమ్స్ ని చూసుకోవాలి. రియా, అది నీ చార్జ్. ఎనీ క్లారిఫికేషన్స్? నో మైకల్. అలా నువ్వే అనుకుంటున్నావే. నేనేం ఊరికే అనట్లేదమ్మా. బెల్లు బ్రేక్ లేని అమ్మాయి అశరన్. కార్తిక్ తో నీ లవ్ బ్రేకప్ అయిందిగా, అలాంటప్పుడు తను ఎవరిని లవ్ చేస్తే నీకేంటి ప్రాబ్లం? నాకేంటి ప్రాబ్లం? చిన్న అమ్మాయిల కన్నా పెళ్ళైన వాళ్లే ఇలా తిరుగుతున్నారు. నోరు ముసుకవే, అతికి ప్రసంగి. తనతో పాటు పెళ్ళేం కాలేదు, ఒకరితో కలిసి లివింగ్ టుగెదర్. వాళ్ళకొక బాబు కూడా ఉన్నాడు. రియా, ఎవరెలా పోతే నీకెందుకే? ఆహా, ప్యాకింగ్ జరుగుతుందా? ఎనీవే, జెన్సన్ తో మాట్లాడి పర్మిషన్ తీసుకున్నాను. ఇదిగో. రియా, జెన్సన్ ఫోటో పంపించాడు, ఆ కంప్యూటర్ లో ఉంది చూడు. అలాగా, నేను తనని చూడాలి. మమ్మీ దీని కాస్త పట్టు. అక్క, నీ హీరో మంచి ఫెమిలియర్ ఫేస్, వెరీ హ్యాండ్సమ్. కార్తీ అంత లేకపోయినా పర్వాలేదు, కానీ కాస్త వయసు అయినట్టు లేదు. అది ఫోన్ లో మాట్లాడినందువల్ల అయ్యుండొచ్చు. అవును, వెళ్ళడానికి పర్మిషన్ తీసుకున్నావా? తీసుకున్నాను. ఇంకేం అడిగారు? ఇక్కడ నుంచి నువ్వు వెళ్లే ప్లేస్ కి ఎన్ని కిలోమీటర్లని తెలియదు. ఏది షార్ట్ రోడ్? బస్ లో వెళ్ళడమా, ట్రైన్ లో వెళ్ళడమా? నో ఐడియా. అయితే గూగుల్లో సెర్చ్ చేయి. సరే, దట్స్ ఆల్. అ గూగుల్ బాయ్. అక్క, ఒకవేళ కిలాడిగా ఉంటాడా? కార్తీ, జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగే అమ్మా. ఇది తర్వాత వేసుకో. ఇదిగోరా. థ్యాంక్ యూ నాన్న. కార్తీ, నువ్వు వెళ్లే చోటులో హోటల్లో ఉండొద్దు. అక్కడ మీ అమ్మ సొంత వాళ్ళు మామయ్యళ్ళుంది. నువ్వు అక్కడే ఉండు, సేఫ్గా ఉంటుంది. చాలా బెస్ట్. నాకు వాళ్ళందరినీ చూసినట్టుగా గుర్తే లేదు. ఉంటాను బామ్మ. వెళ్ళిరా, జాగ్రత్తగా వెళ్ళు. కార్తీ, బాయ్ నాన్న. జాగ్రత్తరా. బాయ్ బాయ్ బాయ్. జాగ్రత్తగా వెళ్ళిరా. వెళ్ళొస్తా. కళ్ళతో కంటిలో చూడగా కార్తికే రెప్పగా నేను ఎంతో ఆశగా మొదటిసారిగా ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేము. తప్పకుండా తిరిగి వస్తుంది. హోటల్లో ఉండేటప్పుడు దానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బాధపడకు బామ్మ, నీ మనవడు చాలా మంచోడు. హే కార్తిక్, ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? నథింగ్. మర్యాదగా చెప్పు, ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? వాట్యా, ఎవరూ లేరు. టెల్ మీ. దేర్స్ నథింగ్ టు టెల్. చెప్పు. నాతో చెప్పవా? ఏ యాక్చువల్లీ నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? ఎవరూ లేరన్నానుగా. నన్ను వదిలే తల్లి, నేను కాసేపు పడుకుంటా. ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలదళ స్పర్ధినేత్రం ప్రసన్నం. ఒరే ఉండ్రా, తొందరగా పడకో. హే నేను అడుగుతానురా. కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్ ఏ రూమ్ లో ఉన్నారు? ఒక నిమిషం సార్, థర్డ్ ఫ్లోర్ లో 4 రూములు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండొచ్చు కదా, ఎందుకు? కార్తిక్ చూడడానికి ఎందుకు లిఫ్ట్? రండి. బాగా జరిగిందా? కార్తిక్ కార్తిక్ మామయ్య వచ్చా? కార్తిక్ కార్తిక్ ఏంటయ్యా తాళం వేసి డ్రెస్ మార్చుకోకూడదు? రండి అయ్యా వెళ్దాం. ఆ అన్న వేసుకున్నాడు కదా, అదే జాకీ డ్రైవర్. అవునా? ఏ సారీ మా, రూమ్ మారిపోయింది. ఏ రూము? మేనస్ లేదు, తలుపు తట్టి తెరవకూడదు. కార్తిక్ గారు, కార్తిక్ ఆ రూమ్ లో ఉన్నాడు. కార్తిక్ మామయ్య నేను. ఓ మేమంతా కార్తిక్ ఫ్రెండ్స్ మే, ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తాం. అలాగా, సరే 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 సరే. ఏ కార్తిక్, మీ మావయ్య. ఓ కార్తిక్, నువ్వు ఇక్కడ ఉన్నావా? వీడిని చిన్నప్పుడు చూసాను, తాటి చెట్టు లాగే ఎదిగాడు. నువ్వు ఇక్కడ వస్తున్నావని నానమ్మ చెప్పింది, కానీ నువ్వు ఎక్కడ ఉంటావని చెప్పలేదు. ఈ ఊర్లో ఉన్న అన్ని హోటల్ వెతికాను, ఆఖరిలో పట్టేసాను. చూసావా, నీకు నచ్చినవన్నీ మీ అత్తయ్య చేసి పెట్టింది. మీరందరూ తప్పక ఇంటికి రావాలి. మేము ఒక ముఖ్యమైన పని మీద వచ్చాం మామయ్య. అది ఏదైనా కానీ ముందు ఇంటికి వచ్చి భోంచేసి తర్వాత చూడండి. ముందు రెడీ అయ్యి రండి, నేను కిందకు ఉంటాను. సరేనా? రండి రండి. మామయ్య నేను కాస్త చెప్పేది వినండి. మీరందరూ డ్రెస్ చేసి మా ఇంటికి భోజనానికి రండి. ప్యూర్ వెజిటేరియన్, తప్పక రండి. రండి తప్పకుండా రండ్రా. సారీ, ఇట్స్ ఓకే. మా ఇంటికి లంచ్కి రండి. రే తొందరగా రండ్రా, రెడీ చేయాలి కదా. అది మా మావయ్యే. ఇవాళ మా మావయ్య ఇంట్లోనే లంచ్, అందరినీ రమ్మన్నారు. నువ్వు కూడా రావాలి. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం. అంబుజా రండి రండి, అందరూ రండి. అందరూ మనవాలే, రండి లోపలికి రండి. వావ్, విలేజ్ అందంగా ఉంది కదా. వసే అంబుజా, వరలక్ష్మి రండి. ఎవరు వచ్చారో చూడండి. రండి రండి అమ్మా, రండి రండి. కార్తీ లోపలికి రారా, రండి. నమస్కారం అండి. వీడు ఎవడో తెలుసా? మన ఆనంద్ కొడుకు కార్తి. నమస్కారం. రండి రండి అందరూ రండి రండి. చాలా అందంగా ఉన్నాడు కదా. సూపర్ గా ఉన్నాడు. వరలక్ష్మి ఎక్కడికి వెళ్ళింది తను? బావని చూడాలి బావని చూడాలి అంటుండేది. ఎక్కడిపోయి దాక్కుంది తను? ఏవే వరలక్ష్మి సిగ్గుపడుతోంది. నీకు వరసైన పిల్ల నీకు గుర్తులేదా? అవునవును, రెండేళ్ళున్నప్పుడు చూశాను. ముందు భోంచేద్దాం తర్వాత మాట్లాడుకుందాం. రండి రండి. నిన్ను చూసి నన్ను నేను మరచిపోయి తిరిగి వచ్చా. కార పులుసు కార్తీక్కి చాలా ఇష్టం. అందరూ సిగ్గుపడకుండా తినండి. వరలక్ష్మి బావకేం కావాలో చూసి వడ్డించమ్మా. సరేమ్మా. చాలు వరలక్ష్మి, వద్దు చాలు. అయ్యో చాలండి. అలా అనకు బావా, కడుపు నిండా తినండి. అయ్యో చాలమ్మా, థ్యాంక్ యూ. కార్తిక్ ఇక్కడికి వస్తాడని విన్న దగ్గర నుండి వరలక్ష్మికి ఒకటే కన్ఫ్యూషన్. పచ్చ పవిట వేసుకోవాలా, ఎర్ర పవిట వేసుకోవాలా, పసుపు పవిట వేసుకోవాలా? తర్వాత కర్నూలులో ఉన్న బామ్మకి ఫోన్ చేసి బావకి ఏ కలర్ ఇష్టమని అడిగింది. కార్తిక్ నీకే కలర్ అంటే చాలా ఇష్టం? నాకు అన్ని కలర్స్ అంటేనూ ఇష్టమే. ఎవ్రీ కలర్ హ్యాస్ అ డిఫరెంట్ మీనింగ్. వైట్ ఇస్ ఫర్ పీస్, green is for prosperity, red is for worship. కానీ నువ్వు ఆరెంజ్ డ్రెస్ వేసుకుంటే నాకు చాలా ఇష్టం. అప్పుడే నేను చూసినప్పుడల్లా నాకు ప్రేమ కలుగుతుంది. ఏమ్మా ఫోన్ చేయకుండా తననే చూస్తున్నావు? పవిట బాగా నచ్చిందా? మా ఇంటి భోజనం ఎలా ఉంది? హలో, వన్ మినిట్. Yes, tell me. ఏంటండి ఏమైంది? హే కార్తిక్, వాట్ హ్యాపెన్? ఏం ప్రాబ్లం కార్తిక్? ఎందుకు అందరూ బోన్ చేయకుండా లేచారు? నాకు తెలియదమ్మా. ఓ గాడ్, వాట్ ఆర్ యు సేయింగ్? కార్తిక్ ఏం ప్రాబ్లం? ఏమైంది చెప్పు. హలో కార్తిక్ ఏమైంది త్వరగా చెప్పు. చెన్నై నుంచి వచ్చిన బండి యాక్సిడెంట్ అయిందంట. దే కుడెంట్ కమ్. ఇప్పుడు ఏం చేద్దాం కార్తిక్? ఏ యాక్సిడెంట్? ఎవరికి ఏమైంది? ప్రోగ్రామ్ కోసం ఆర్టిస్టులతో వచ్చే బండి సడన్ గా యాక్సిడెంట్ అయిందంట. సరే అయితే ఇప్పుడే ప్రోగ్రామ్ చేయాలి. అలా అయితే పర్ఫార్మెన్స్ ఏం చేయాలి? ఓసో అంతేనా? మా ఊర్లో లేని ఆర్టిస్ట్లా మీకు ఏం కావాలో ఎప్పుడు కావాలో నాకు చెప్పండి, ఫోన్ లోనే అరేంజ్ చేస్తాను. 21st రోజు ఎంగేజ్మెంట్, దానికి ముందు గుడిలో ఒక చిన్న ఫంక్షన్. అంతే కదా? రంగోలీ. ఏంటమ్మా రంగోలీ? మన వరలక్ష్మి దగ్గర చాలా టీంలు ఉన్నాయి, బాగా రంగోలీ పెట్టి అదర కొట్టేద్దాం సరేనా? ఇదంతా జాగ్రత్తగా చూడు, నేను అక్కడికి వెళ్ళేస్తాను సరేనా? వరలక్ష్మి జాగ్రత్తగా చూడమ్మా. సరే చిన్న. ఒరే తొందరగా కానీ ఏంట్రా ఏం చేస్తున్నారు? ఏంట్రా వీళ్ళు? కార్తీక్ ప్రాబ్లమే లేదు కదా? ఆల్ గుడ్. బావా మీకు ముగ్గేయడం నేర్పించనా? రండి ప్లీజ్. అలాగే వస్తానులే. ఇలా పక్కకొచ్చి కూర్చోండి. సరేలే. ఈ ముగ్గు తీసుకొని ఇలా వెయ్యాలి. అందంగా ఉంది కదా? బాగుంది. బావా ఏంటి మిమ్మల్ని ఒకటి అడగనా? అడుగు. మీరు ఒక అమ్మాయిని ప్రేమించారు కదా, వాళ్ళిద్దరిలో ఎవరు బావా? అలాగని ఎవరు చెప్పారు నీకు? సీతా నానమ్మ ఇప్పుడు లేదని చెప్పింది. అవన్నీ ఊరికినే. ఏమండి కార్తీక్ వరలక్ష్మి బాగా మాట్లాడుకుంటున్నారు కదా? హే కార్తీక్ వన్ సెకండ్ ఉండు, వచ్చేస్తా. మాట్లాడుకునే ఉండలేదు జలసి. రోజులు మాట్లాడుతూ రెండు మనసులు ఐక్యమౌనోలే ఈ పెళ్లి సంబరాలలో. ఆ రోజు సంధ్యా వేళ నిన్ను చూసా చిట్టమ్మా, ఆ చూపు మాత్రం చాలు ఏమివ్వను నా బుచ్చి. కొంచెంసేపు ముద్దుగానే గుండె ఆశతో నా తల్లి, ఆ రోజు సంధ్యా వేళలో నిన్ను చూసా నా బుచ్చి. గడిగారం నీ వల్లే చిట్టమ్మా, క్షణమైన వదిలితేను ఆగిపోవును నా ప్రాణం. ఆ రోజు సంధ్యా వేళ నిన్ను చూసా చిట్టమ్మా. Your property, right? Yeah, yeah. Yeah, sure. మీ హెల్ప్ కి చాలా థాంక్స్ మావయ్య. ఎందుకయ్యా దీనికి థాంక్స్ అంట? చెప్ కార్తిక్. ఏంట్రియా అక్కడ చూడు, ఆ బ్రైడ్ గ్రూమ్ ఎవరో తెలుసా నీకు? ఊటీలో చూసాం కదా. గుడ్ మార్నింగ్. న్యూలీ మ్యారీడ్? జస్ట్ మ్యారీడ్. ఓకే, వి ఆర్ ఆల్సో జస్ట్ మ్యారీడ్. హాయ్ బేబ్. రే కార్తిక్, బ్యూటీ. సో ప్లీజ్, I want your room. Sorry sir, we give only for couples. We are couples. I can't give you. Why? I'm sorry. You yavarra security telusara niku ma nanne evaro telusa niku? Please naake room ivarantava. Randi randi sir, randi sir, nenu urke odili pettanra. Randi sir, randi sir, show you cheptadu. Randi randi sir, randi. Evaratanu goppa inti varu koduku sir. అప్పుడప్పుడు ఇలా రూమ్ ఇవ్వమని గొడవ చేస్తాడు. దీని గురించి మనం పెళ్లి కూతురుతో చెప్పేద్దామా? నో, డోంట్ డూ దట్. ఆ తర్వాత పెద్ద ప్రాబ్లం అవుతుంది. పర్లేదు, అయినా కూడా నేను చెప్తాను. ఏమని? మనం ఇక్కడ ఈవెంట్ చేయడానికి వచ్చాం. ఈ ఈవెంట్లో చాలా మంది విఐపీస్ పాల్గొంటారు. కాస్త అర్థం చేసుకో, మన వల్ల ఇది. నో కార్తిక్, ఇదొక అమ్మాయి జీవితం, అది మరో అమ్మాయి అర్థం చేసుకోగలదు. దయచేసి నువ్వు సెల్ఫిష్గా ఆలోచించొద్దు. నేను వెళ్ళి ఆ అమ్మాయితో అన్నీ చెప్పేస్తాను. రియా, రియా, कार्तिक नीक वरलक्ष्मी नचिंदा नचिंदी इपटी ना मुग्गेसिंदी कदा अप्पुडुंची मुग्गु वेसेटप्पुडु राइट वेरी फनी मुंदु नडिपिंची वेनक बावुतारनि विन्नानु वाट ए फिनामिनल एग्जांपल दानि गुरिंची कास्त विवरंगा चेप्तावा ఒకవేళ ఈ మ్యారేజ్ ఈవెంట్ మాత్రం విజయవంతంగా జరుగుంటే మన కంపెనీకి ఒక గుడ్ విల్ దొరుకుతుందని నేను అనుకున్నాను మైకల్ అదేంటండి యు షట్ అప్ నీ పనేంటి ఇక్కడ చాలా మంది అబద్ధాలు చెప్పే పెళ్లిళ్ళు చేస్తున్నారు అవన్నీ సాల్వ్ చేయడానికి నువ్వెవరు మహిళా సంఘాల నాయకురాలివా నీలాంటి బుద్ధిహీనురాలు ఈ ప్రపంచంలో ఉందంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను మైకల్ టీయా ఓటీలో చూసిన ఆ అబ్బాయిని తెలిసి ఎమోషనల్ గా ఇలాగా ఓటీయా అసలు ఊటీ మీరెందుకు వెళ్ళారు ఫర్ వాట్ రీజన్ అసలు ఊటీ ఎందుకు వెళ్ళారు అది కరెక్టేలే అసలు నాకెందుకు అదంతా అంతే కదా ఆండ్రియా ఇక చాలు దట్స్ ద డోర్ గో జస్ట్ గో మైకల్ మైక్ ప్లీజ్ ఇలా చూడు నీకు వెళ్ళాలనుందా ఏ రియా మైకల్ షార్ట్ టెంపర్ కొంచెం సేపటి తర్వాత మాట్లాడితే అంతా సరిపోతుంది నో నీడ్ ప్లీజ్ ఐ డిడ్ంట్ డూ ఎనీథింగ్ రాంగ్ ఎలాగూ నేను ఈ జాబ్ ని కంటిన్యూ చేయలేను కదా ఐమ్ గెటింగ్ మ్యారీడ్ Bye. See you. Take care. Rhea. Bye all. పెళ్ళికి పిలుస్తాను ఖచ్చితంగా రావాలందరూ रिया I'm sorry Rhea I couldn't help It's okay let it be Kartik I need a favor from you Cheppu Next week Jenson nanu chudaniki vastunaru I have to buy some dresses Nu natho paatu shopping kostava What Naake color suit avutundo neeke baaga telusu kada Please Okay షాప్ ను కొత్త? లేదు పాతే. ఇల్లు ఎక్కడ? గుడి పక్కనే. అక్కడే మా ఇల్లు. తెలుగే కదా? ఇండియన్. ఓవర్ స్మార్ట్. రెసిగ్నేషన్ ఇవ్వమని నేనే నీతో చెప్దాం అనుకున్నాను. నేను అక్కడే జాబ్ చేయాలని మీరే కదా నన్ను ఆశపడ్డారు. ఆ రోజున నాకు ఒక ఏం ఉండింది. శుక్రవారం నాడు జెన్సన్ వాళ్ళ ఫ్యామిలీ నిన్ను చూడ్డానికి వస్తున్నారు. మన కుటుంబాల మధ్య ఫార్మల్గా మీటింగ్ అయిపోతే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు. చాలా దగ్గర బంధువుల్ని మాత్రమే పిలుద్దాం అనుకుంటున్నాను. ఒక స్మాల్ ఫంక్షన్, బట్ మ్యారేజ్ షుడ్ బి గ్రాండ్. ఫోన్ చూడమ్మా. హలో అక్క, ఆఫీస్ నుండి ఫోన్. షెరీన్ స్కూటర్ యాక్సిడెంట్ అయిందట. కార్తీక్ షెరీన్తో వెళ్ళాడట. నీకు ఫోన్ చేస్తే లైన్ దొరకలేదట. సిటీ హాస్పిటల్ అడ్మిట్ చేశారట. ఏమైందమ్మా? నాన్న, నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. కార్తీక్ యాక్సిడెంట్ అంట. ఏంటి? ఏమైనా సరే ఇప్పుడు వెళ్ళడానికి వీల్లేదు. పెళ్లి కుదిరిన అమ్మాయి పొద్దస్తమానం బయటికి వెళ్ళడం మంచిది కాదు. నాన్న, ఐ వాంట్ టు సీ హిమ్. తన కొలీగే కదా, వెళ్ళి చూసిరాని. కూతుళ్ళని చెడగొట్టేది ఈయన. నేను నీతో వస్తానులే, నువ్వు రెడీ అవ్వు. కార్తిక్, శరణ్. ఎస్, 302. ఓకే. బేబీ, ఇలా చూడు. ఒకటే ఒకటమ్మా. హాయ్ రియా. రోనిక్, వెర్ ఇస్ కార్తిక్? అది సరే, నేను నీకంటే కనిపించలేదా? నా స్కూటర్ కొంచెం స్లిప్ అయింది అంతే. కార్తిక్ అప్పుడే ఇంటికి వెళ్ళిపోయాడు. నా తలకి 2 స్టిచెస్ వేశారు. హే, దిస్ ఇస్ రోనిక్, మై ఫియాన్సీ. హలో. అండ్ దిస్ ఈస్ మై స్వీట్ లిటిల్ ఏంజల్. అండ్ యు నో రియా, యూ గెటింగ్ మ్యారేజ్ సూన్. రియా, నువ్వు అనుకున్నట్టు ఏ రిలేషన్షిప్ నాకు కార్తిక్ లేదు. మేము బెస్ట్ ఫ్రెండ్స్ మీ, కానీ ఒకే ప్లేస్ నుండి వచ్చిన మీ ఇద్దరు కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేసేది చూస్తుంటే నాకు కొంచెం డౌట్ గా ఉంది మీ ఇద్దరి మధ్య ఏదో. బట్ ఐ వాజ్ రాంగ్. మీరేమంటారు? యా యా రైట్. నాన్న, ఐ వాంట్ టు సీ కార్తిక్. నాన్న, కార్తిక్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఇన్ని రోజులుగా నువ్వు చెప్పిందే నేను విన్నాను. ఇకపై నేను ఏం చెప్తున్నానో అది నువ్వు వింటే చాలు. మ్యారేజ్ అయ్యేంత వరకు నువ్వు ఎవరిని కలవచ్చు, ఎవరిని కలవకూడదనేది నేనే నిర్ణయిస్తాను. జాగ్రత్త, మీ బామ్మ వేళ్ళు విరగొట్టేస్తావేమో. ఇదిగోండి, మీ మామ ఈరోజు ఫోన్ చేశారు. వరలక్ష్మి నీకు నచ్చిందా అని అడిగారు. తను చిన్నపిల్లమ్మా. మావయ్య దగ్గర తన్ని బాగా చదివించమని చెప్పు. మా అమ్మకి కావలసిన మంచి కోడలు త్వరలోనే వస్తుంది. దాని గురించి మీరు ఇప్పుడే ఎందుకు కంగారు పడతారు చెప్పండి. ఏమంటారు? బామా, ఏంట్రా నాన్నా, మీరు తాతయ్య ఎప్పుడైనా గొడవ పడ్డారా? ఎప్పుడు గొడవలే. ఒకసారి 3 రోజుల వరకు మాట్లాడుకోలేదు. ఆ తర్వాత మీ తాతకి ఎలా నాతో మాట్లాడకుండా ఉంటారు? దొంగ బామ్మ. పోరా, మీ ప్రేమ ఎలా మొదలైంది? అప్పుడు ఐ లవ్ యూ, గీ లవ్ అంటూ లేదు. మీ తాత చాలా నాటి. పోండి. వెళ్ళేటప్పుడు ఒకరినొకరు చూసుకుంటాం. ఎందుకో తెలీదు కానీ చూడకుండా ఉండలేను. కర్నూల్లో మేమెప్పుడు మీట్ అయ్యే చోట ఒకటి ఉంది. అక్కడ కూర్చునేటప్పుడు ఒకరోజు మీ తాత నా చేతిని నేను ఊపిరి పీల్చుకోకుండా ఉన్నాను. ఏమైంది? ఊపిరాడట్లేదు. ఎందుకని అర్థం కాలేదా? పిచ్చోడా, అదేరా నిజమైన ప్రేమంటే. రేయ్ ఏమైంది? ఒరే కార్తీ, ఇంకా కథ పూర్తి కాలేదురా. Hello. Hello. Rhea, I want to meet you tomorrow morning. Mana church lo. Rava. Hey Rhea. Hello. Long time. You too. Tourism course ayipoyinda? అది వదిలేసాను. ఇప్పుడు వైజాగ్లో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను. టూరిజం, ఫ్యాషన్ డిజైనింగ్ ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంది. వాట్ అబౌట్ యు? ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నాను. మేనేజ్మెంటా? మరి ఇంజనీరింగ్? సేమ్ పేజ్. యా. నేను ఇంటికి వెళ్ళాలి. ఎవరికి చెప్పకుండా వచ్చాను. అలాగే వెళ్ళు. అయితే నాతో మాట్లాడడానికి ఏం లేదా? ఏదో చెప్పాలనుకున్నాను. నౌ ఐ యామ్ బ్లాంక్. చెప్పాల్సింది చెప్పాల్సిన టైంలో చెప్పాలి, కానీ అదంతా నీకు తెలియదు. కొన్ని విషయాలు చెప్పకుండానే అర్థం చేసుకోవాలి, కానీ అర్థం చేసుకునే శక్తి నాకు లేదు కదా. ఒక బెటర్ లైఫ్ దొరికేటప్పుడు పాతవన్నీ ఈజీగా మర్చిపోయానని చెప్పొచ్చు. వాట్ డిడ్ యు సే? నన్ను కంప్లీట్గా అవాయిడ్ చేయాలనుకున్నప్పుడు ఇన్ని రోజులుగా నన్ను ఎందుకు ఫాలో అయ్యావు? నేనా? నెవర్. ఆఫీస్లో నేను మోడల్స్ని గ్రూమ్ చేసేటప్పుడు, షరిన్తో ఇంటరాక్ట్ అయినప్పుడు అండ్ కుంభకోణం వరలక్ష్మితో మాట్లాడినప్పుడు యు ఆర్ క్లియర్లీ జెలస్. అలా నీకనిపించుంటుంది అంతే. నీలో ఎప్పుడు ఒక చైల్డిష్ ఈగో ఉంది. నీకు కూడా ఆ ఈగో ఉంది. జెన్సన్తో పెళ్లి కొప్పుకున్నది నా మీదున్న కోపం వల్ల. కార్తిక్ ప్లీజ్, నాకెవ్వరి మీద కోపం లేదు. రియా, మన మధ్య ఉన్నది ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్. మనం ప్రేమించుకునేది నిజమేగా. మరి ఎందుకు నా దగ్గర దాచావు? అన్ని చెప్పుండొచ్చు కదా. చెప్పాలనే అనుకున్నాను. అప్పుడే నీ మ్యారేజ్ ఫిక్స్ అయిందని మీ నాన్న మా ఇంటికి వచ్చి చెప్పారు. ఐ వాజ్ ఇన్ షాక్. ఆ తర్వాత నేను చూస్తే నువ్వు హ్యాపీగా ఉన్నావు. అప్పుడు నేనెందుకు నా ఇష్టం చెప్పాలి? నో, యు ఆర్ రాంగ్. ఐ వాజ్ నెవర్ హ్యాపీ. అయితే పెద్దవాళ్ళతో ఓపెన్ గా చెప్పొచ్చుగా. నాకు అంత ధైర్యం లేదు కార్తిక్. ఖచ్చితంగా ధైర్యం కావాలి. ఐఎమ్ షూర్ నీకు ఇష్టం లేకపోతే నువ్వు జెన్సన్తో చెప్పొచ్చు. మనం విడిపోకూడదు. ఐ కెన్ రీచ్ యువర్ మైండ్. నో కార్తిక్. మనం ముందుగా కలిసింది ఇక్కడే. మనం ఉత్త ఫ్రెండ్స్ మాత్రమే కాదని తెలుసుకునేది ఇక్కడే. ఇప్పుడు మనం విడిపోబోయేది ఇక్కడే. మన జీవితంలో ముఖ్యమైన సంఘటనలు జరిగింది కూడా ఇక్కడే. रिया ना జాబ్ రిజైన్ చేశాను కొన్ని రోజులు నీ ప్రెజెన్స్ ఉన్న ఆఫీస్ లో ఐ జస్ట్ కాంట్ ఏమైంది ఎందుకు బోట్ నాపారు బాగుంది కార్తిక్ మీరిద్దరూ ఇలాంటి నిర్ణయమే తీసుకుంటారని నాకు బాగా తెలుసు రియా నువ్వు నన్ను ఒకసారి మోసం చేశావు మళ్ళీ నువ్వు నన్ను మోసం చేస్తే నేను భరించలేను అవిరా అయ్యా ఒడ్డుకు తీసుకెళ్ళు Stop it. కార్తిక్ గురించి నేను అడిగినప్పుడల్లా వీడంటే నాకు ఇష్టం లేదనే అన్నావు కార్తిక్ నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు नी बेस्ट फ्रेंड ने कदा चेप्ताव नाकु नुव्वु ओक्क माटना चेप्पाली कदा कार्तिक इंतकु मिंचि मेमु निर्णयिंचेदे इक जरुगुद्दे नेनु फिक्स चेसिन अब्बायिने नुव्वु पेल्लि चेसुकोवाली नो अंकल अदि जरगदु मेमु इप्पुडु मुनपट्ला कादु बागा आलोचिंचि तीसुकुन्न निर्णयं इदि इक मेमु विडिपोम అయితే ఇప్పటివరకు ఆడిందంతా డ్రామా అంతేనా కార్తిక్ ఇప్పుడు కావాలంటే మీరు తీసుకెళ్ళండి కానీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి తను ఒప్పుకోదు ఆ నమ్మకం నాకుంది ఐ యామ్ ష్యూర్ బాగుంది ఒక తండ్రి మనసుని నువ్వు అర్థం చేసుకోలేవు అంకుల్ మా మధ్య ఉండినది ఈగో మాత్రమే అంకుల్ చాలు ఇప్పటివరకు మీరు చేసిన మోసం చాలు मैथ्यूस इदिगो इदि तन एंगेजमेंट इन्विटेशन चूडु चदु डेट కావాలంటే మీరే ఫిక్స్ చేసుకోండి మీరు ఎప్పటికీ విడిపోలేరని ముందుగా అర్థం చేసుకుంది నేను మాథ్యూస్ మీ మనసులో ఉన్న ఈ ప్రేమను బయటకు తీసుకురావడానికి మేము ప్లాన్ చేసిన ఒక ఫేక్ మ్యారేజ్ ఇది ఇప్పుడు ఇదంతా ప్లాన్ చేశారు నాన్న అదేంటంటే మీ అమ్మోళ్ళకి కూడా తెలియని ఈ ప్లేలో మాకు హెల్ప్ చేసిన ఇంకొకరు ఉన్నారు జెన్సన్ సక్రియా ఫ్రాన్స్ లో ఉన్న నీ సక్రియా అంకుల్ యాక్చువల్ గా ఈ ఐడియా ఎవరిది నాన్నదా అంకుల్ దా మా ఇద్దరిది ఓ మై జీసస్